హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈ రోజుల్లో కామన్గా మనందరం కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్ కదా. సో అలాంటి హెయిర్ ఫాల్కి సొల్యూషన్గా ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ని మీ అందరికీ చూపించబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్కి మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ యొక్క యూసెస్తో పాటు మన హెయిర్ గ్రోత్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్స్ అండి, చిన్న ఉల్లిపాయలు. ఇందులో అయితే సల్ఫర్ ఉంటుంది కదా, ఇందులో ఉన్న సల్ఫర్ కంటెంట్ వల్ల జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే థిక్గా ఉంటుంది. ఇది వాడడం వల్ల హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేస్తుందండి, అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఈ ఉల్లిపాయల్లో ఉన్న సల్ఫర్ అనేది కొల్లేజన్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి యూస్ అవుతుందండి. ఈ కొల్లేజన్ అనేది బాగా ఉండడం వల్ల మన జుట్టు అనేది చాలా హెల్దీగా ఉండి హెయిర్ గ్రోత్ అనేది పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ హెయిర్ ఆయిల్కైనా కూడా మనం చిన్న ఉల్లిపాయలు మాత్రమే యూస్ చేయాలి. మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారాలండి, ఎర్ర మందారాలు. ఇదైతే విటమిన్ సి అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మనకి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది కదా, కాబట్టి ఈ హెయిర్ ఆయిల్లో మనం మందారాలని వాడడం వల్ల విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల జుట్టు ఊడిపోతున్నట్లయితే కనుక హెయిర్ లాస్ అనేది ఇది ప్రివెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎర్ర మందారాల్లో అమినో యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి, కాబట్టి ఈ మందారాల్ని హెయిర్ ఆయిల్లో యూస్ చేయడం వల్ల జుట్టు అనేది చాలా దృఢంగా ఉంటుంది, అలాగే జుట్టు షైనీగా కూడా ఉంటుందండి. మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయ అండి. ఇది వాడడం వల్ల జుట్టు అనేది చాలా దృఢంగా ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది హెయిర్ లాస్ని తగ్గించి, ఇంకా డ్రై స్కాల్ప్ అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేనైతే పెద్ద ఉసిరికాయల్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండబెట్టి తీసుకుంటున్నాను. ఈ ఆయిల్కి మీరు పచ్చివి కూడా తీసుకోవచ్చు, కానీ మనం ఏం తీసుకున్నా కానీ వాటిని షేడ్లో మాత్రమే ఎండబెట్టి తీసుకోవాలి, డైరెక్ట్ సన్లైట్లో పెట్టినవైతే వాడకూడదండి. ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, కాస్టర్ ఆయిల్. దీన్నే ఆవదం అని కూడా అంటారు. ఈ కాస్టర్ ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల జుట్టు అనేది చాలా షైనీగా ఉంటుందండి, అలాగే ఈ కాస్టర్ ఆయిల్లో రిక్నోలిక్ యాసిడ్ ఇంకా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి మన బ్లడ్ సర్క్యులేషన్ని ప్రమోట్ చేస్తాయి, అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేయడానికి యూస్ అవుతుంది. మన ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్రీ లీఫ్ అండి, కరివేపాకు. ఈ కరివేపాకులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే బీటా కెరటిన్ కూడా ఉంటుంది. ఈ బీటా కెరటిన్ ఉండడం వల్ల హెయిర్ అనేది పలచగా అవ్వకుండా కాపాడడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. ఇవైతే హెయిర్ లాస్ని ప్రివెంట్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఇక్కడ నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇదైతే మేము సొంతంగా ఆడించుకున్న నూనె అన్నమాట. మార్కెట్లో దొరికేవి కాకుండా ఇలా సొంతంగా ఎక్కడైనా మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరికితే కనుక అది వాడుకున్నట్లయితే చాలా మంచిది. ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి మనకి స్ప్లిట్ ఎండ్స్ని ప్రివెంట్ చేస్తాయండి, అలాగే డాండ్రఫ్ని తగ్గిస్తుంది, ఇంకా హెయిర్ బ్రేకేజ్ని తగ్గించి హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసాం కదండి. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీనికి ఐరన్ ప్యాన్ మాత్రమే యూస్ చేయాలండి. ఈలోపు చిన్న ఉల్లిపాయల్ని ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ లైటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు కాస్టర్ ఆయిల్ అంటే ఆవదాన్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎండబెట్టినవి లేదా పచ్చి ఉసిరికాయ ముక్కలనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండినవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎండబెట్టిన ఎర్ర మందారాలని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కూడా మీరు పచ్చివైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని షేడ్లోని డ్రై చేసుకుని తీసుకున్నాను. వీటిని కాస్త కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఈ నూనంతా కూడా బాగా మరగనివ్వాలండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే కరివేపాకుని ఒక కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ కరివేపాకుని నేను శుభ్రంగా కడిగి తుడుచుకుని యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఈ ఆయిల్కి నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎంత క్వాంటిటీలు తీసుకున్నా అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఈ ఆయిల్ని వారానికి 2 నుంచి 3 సార్లు వాడినట్లయితే కనుక మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి. ఈ విధంగా కాసేపు మరిగిన తర్వాత ఆయిల్లో ఉన్న ఫోమ్ అంతా పోయి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక గుడ్డ తీసుకుని ఇదంతా కూడా వడగొట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రాక్ట్ని పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే ఒక గాజు సీసాలో వేసి మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, మన ఆయిల్ వచ్చేసి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.